హాయ్, వెల్కమ్ టు మై షో కాఫీ టైమ్ విత్ కేఎస్ఆర్. ఈరోజు స్టూడియోలో మనతో ప్రముఖ విశ్లేషకుడు అడుసుమిల్లి శ్రీనివాసరావు గారు మనతో స్టూడియోలో ఉన్నారు. ఆయనతో చర్చలో పాల్గొందాం. శ్రీనివాసరావు గారు నమస్కారం అండి. నమస్తే. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్ డీజిల్ ధరల్ని తగ్గిస్తూ కొంత ఉపశమనాన్ని ఇచ్చింది. అదే రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా వాళ్ళు తమ సుంకం వాటాల్లో కొంత తగ్గించుకోమని సలహా కూడా ఇచ్చారు. కానీ మన తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు కేంద్రంపై ధిక్కార ధోరణితోటి వీళ్ళు ఎదురు తిరుగుతున్న సూచనలు వ్యక్తపరుస్తూ ఉన్నారు. ఇలాంటి ఘర్షణ కేంద్రంతో ఘర్షణ వైఖరిని వీళ్ళు కొనసాగిస్తారా లేక గతంలోలాగా సర్దుకుపోతారా? ఇక్కడ ప్రస్తుతం జరుగుతున్న రాజకీయాలు చూస్తుంటే మనకు కనిపించింది ఒకటి, దాని వెనకాల ఇంకోటి ఉంటుందండి. ఏది కూడా నమ్మలేకపోతున్నాం. ఆ టైప్ తీసుకొచ్చి పెట్టేశారంటే ఎవరో కూడా దీని గురించి ఊహించడానికి కానీ ప్రిడిక్షన్స్ ఏమీ పనిచేయట్లేదు. ఇక్కడ కేంద్ర ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వంలో భారతీయ జనతా పార్టీ ఈ మధ్య ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో వాళ్ళకి కొంచెం పరాభవం ఎదురైంది. దేశవ్యాప్తంగా వాళ్ళకి ఎదురుగాలు వీస్తున్నట్టు వాళ్ళకి సంకేతాలు అందాయి. కాగా యూపీ లాంటి దేశానికి గుండెకాయ లాంటి యూపీ లాంటి అతిపెద్ద రాష్ట్రం, 80 స్థానాల పైన ఉన్న పార్లమెంట్ స్థానాలు ఉన్న యూపీలో రేపు ఎన్నికలు జరగబోతున్నాయి. దాంతోపాటు ఇంకో 4-5 జరుగుతుంది అనుకోండి. అయితే ముఖ్యంగా యూపీ ఎన్నికల ముందు ఈ తప్పుడు సంకేతాలు ప్రజలకు వెళ్తే, అలాగే కాంగ్రెస్ కూడా కొంచెం పుంజుకుంటున్నట్టు కనపడుతుంది. ప్రియాంక గాంధీ గారు ఉత్తరప్రదేశ్లో ఆవిడకి అనూహ్య స్పందన వస్తుంది. ఈ మధ్యకాలంలో ఈ రైతు ఉద్యమాల్లో వాళ్ళకి ఎదురుదెబ్బలు తగులుతున్నాయండి. ఇప్పుడు ఉత్తరప్రదేశ్ కూడా రైతుల్లో వ్యతిరేకత కనిపిస్తుంది వాళ్ళకి. అది కాకుండా లఖింపూర్ ఇన్సిడెంట్లో చాలా దుర్మార్గం చేశారు. ఇప్పుడు ఫోర్స్నిక్ రిపోర్ట్లో అజయ్ మిశ్రా కొడుకు ఆయన పాత్ర ఉన్నట్టుగా తెలిసిపోయి రుజువైపోయింది. ఇది ఒక భాగం. దీని నుంచి బయటపడాలంటే కొద్దిగా దేశవ్యాప్తంగా పాజిటివ్ వేవ్ రావాలి, కొంచెం మంచిగా మాట్లాడుకోవాలనేటువంటి దాని గురించి తగ్గించారు. ఇప్పుడు కరెక్ట్గా గత సంవత్సరం ఇదే రోజుల నాటి నుంచి ఇప్పటికి 45 రూపాయలు పెట్రోల్ మీద పెరిగిందండి. డీజిల్ మీద అదే రోజున ఒక 2-3 రూపాయలు అటు ఇట్లా పెరిగింది. వీళ్ళు 10 రూపాయలు 5 రూపాయలు తగ్గిస్తే ఏం మేలు చేసినట్టు జనం ఆలోచించరా? నిరుడు ఈ రోజుల నాడు కరోనాలో నలిగిపోయి ఉన్నారు జనం. కరోనా బాధిత దేశం ఇది, కరోనా బారిన పడిన దేశం, పాలకులకి దయాదాక్షిణ్యం కనీసం పొందలేకపోయిన దేశం ఇది, అభివృద్ధి చెందుతున్న పేద దేశం, పాలకుల యొక్క దయాదాక్షిణ్యాన్ని అస్సలు కూడా పొందలేని దేశం అండి. అంటే ఈ దేశంలోని గొప్పతనం ఏంటంటే ఎవరికి వాళ్ళు కష్టపడి హాయిగా వాళ్ళు బతికి దేశాన్ని బతికిస్తున్నారు. ఈ పాలకులు ఏం చేశారు? మిగతా ఉపద్రవాలు విపత్తులు వేరే అండి. కరోనా లాంటి పాండమిక్లో దేశం మొత్తాన్ని చుట్టబెట్టేసినప్పుడు దేశం స్తంభించి ప్రపంచమే స్తంభించిపోయింది. దేశం కూడా స్తంభించిపోయినప్పుడు ఆలయ మార్గాలు లేవు, ఆరోగ్యం లేదు, బతుకు భయం, బయటకు అడుగు పెట్టలేని పరిస్థితి, ఇటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి కనీసం రోడ్ల వెంబడి నడిచిపోతున్న వాళ్ళకి వాళ్ళని వాళ్ళ గమ్యస్థానాన్ని కూడా చేర్చలేని దేశం అంటే పాలకులు చాలా దుర్మార్గంగా వ్యవహరించారు ఆ విషయంలో. అటువంటి రోజుల్లో కూడా పెట్రోల్ పెరిగింది. కారణం ఏంటండి? ప్రపంచమంతా స్తంభించిపోయి పెట్రోల్ ఉత్పత్తులు ప్రపంచవ్యాప్తంగా క్రూడాయిల ధరలు తగ్గిపోయి వాటికి అమ్మకాలే లేనప్పుడు కూడా వీళ్ళు ఇక్కడ పెంచారు. చూసారా? అంటే ప్రజల నుంచి పిండి, ప్రజల రక్తం తాగి ఆ డబ్బు అంటే అప్పుడు సద్వినియోగం చేశారా? దాన్ని తిరిగి ప్రజలకు పంచిపెట్టారా? వాళ్ళు ఏం చెప్తున్నారు? వ్యాక్సిన్ ఫ్రీగా వేసారు కదా, ఎవరి కోసం వేస్తారండి? వ్యాక్సిన్ ప్రజారోగ్యం కదా, మీ బాధ్యత తల్లి కూడు పెట్టడం అనేటువంటిది ఊరికి ఉపకారమా? నిన్ను పాలకుడిగా, నిన్ను ఒక ట్రస్టీగా పెట్టుకున్నారా? ఇది ప్రజాస్వామ్యం, ప్రజలదే ప్రభుత్వం, ఈ బాధ్యత వహించి నువ్వు మనిషిని పెట్టుకున్నారా? మీరు ముందుగా అసలు విపత్తును ముందుగా ఊహించి మన పొరుగుదేశంలో అల్లకల్లోలం అయిపోతున్నప్పుడు మేల్కొని అసలు ఆ వైరస్ మన దేశంలో రాకుండానే అరికట్టాల్సింది. పోయి ఇది వచ్చి చుట్టముట్టేసి సర్వం వ్యాపించిన తర్వాత కూడా ఉపశమనం కలిగించకుండా మీకు అమాసలోడు అట్టెట్టం, పొన్ననాడు బూరిట్టం, మీకు వ్యాక్సిన్ లేని ఎవరికోసం వెళ్తారండి? ఈ దేశంలో
ఇప్పటి వరకు ఏ వ్యాక్సిన్ వేసినా టీకాలు వేసినా అన్నీ ఫ్రీగానే వేశారండి. ప్రజల దగ్గర నుంచి డబ్బులు ఎప్పుడు ఎవరు కలెక్ట్ చేయలేదు, ఎప్పుడు జరగలేదు. ఆ వ్యాధులు నిర్మూలించారు. కొన్నాళ్ళు ప్లేగు కానీ మలేరియా కానీ అన్నట్లు తరివేశారు. కుష్టి వ్యాధిని ఇలాంటి అన్నట్టు దేశం నుంచి తరివే లేదండి ఇప్పుడు అక్కడ. అలాంటిది వీళ్ళు ఇది చాలా గొప్పగా పోర్ట్రేట్ చేసుకుంటున్నారు. దాని ప్రచార సాధనాలు ఉన్నాయి, ప్రచార కార్యకర్తలు ఉన్నారు, నిత్యం ప్రచారం చేయాలి. ఎవరన్నా మల్లటోళ్ళు ఎవరన్నా ప్రశ్నించారనుకోండి, తప్పు కదా, ఎలా చేశారు మీరంటే మాకు అభిమానం, ఈ దేశం ధర్మం కోసం దేశం కోసం ఉన్నారు, మేము ఒప్పుకుంటాం, మీరు రావాలని కోరుకున్నాం, కానీ మీరు ఎలా ఏం చేస్తున్నారంటే మీరు దేశద్రోహం అంటున్నారు. ఇక ఈ పెట్రోల్ ధరకు వచ్చినప్పటికి వాళ్ళు తగ్గించారు. ఓకే, గుడ్డిలో మెల్ల ఎంతో కొంత చావుగొట్టి చెవులు మూసేసి చాక్లెట్ చేతిలో పెట్టారు. ఓకే, ఈ రాష్ట్రాల దగ్గరికి వచ్చేటప్పటికి రాష్ట్రాలు తగ్గించమని అడగటం ఏంటండి, ఎవరి ఇష్టం అయితే వాళ్ళు తగ్గించుకుంటారు. తగ్గించినాన్ని ప్రజలు ఒత్తిడి చేయాలి, నువ్వు ఎందుకు తగ్గించలేదు, నువ్వు చెప్పకూడదు, నువ్వు చెప్పాల్సిన అవసరం లేదు, ప్రజలు ఒత్తిడి చేస్తారు. ఇప్పుడు ప్రజలు ఎలా తయారయ్యారు, మీరు వడ్డించిందల్లా తీసుకుంటున్నప్పుడు, మీరు కొట్టి కొడ దెబ్బలు భరిస్తున్నప్పుడు మీరు ఎందుకు ఒప్పుకున్నా, మీరు ఒప్పుకున్నారా, మీరేదో ప్రజల పట్ల కన్సర్న్ ఉందా. కరెక్ట్గా 5 సంవత్సరాలు అయింది నోట్ల రద్దు దగ్గర నుంచి ఇవాళ వరకు మీరు తీసుకున్న ప్రజా వ్యతిరేక నిర్ణయాలని ప్రజలు ఆమోదించారని చెప్తున్నారు. మీరు మాయ చేసి మర్మం చేసి మీరు విజయవితరాలు చేరి ప్రజలు ఆమోదించారని చెప్తున్నారు. ప్రజలు ఆమోదించారు లేదు నిజంగా తెలుసా, ప్రజలు కడగండ్లు మీకు తెలుసా, ప్రజల దుఃఖం మీకు తెలుసా, మీరు తీసుకున్న నిర్ణయాలు ఎవరికి ఉపయోగపడతాయి. ఈ డిజిటల్ ఇండియా, డిజిటల్ ట్రాన్సాక్షన్స్, అది ఎవరికి ఉపయోగపడుతుంది అనేటువంటి 5 ఏళ్ళ తర్వాత అర్థమవుతుందండి ప్రజలకి. బ్యాంకింగ్ రంగం కొప్పుకూలి పోయిన ఒకదాని ఒకటి, ఆత్మగౌరవాలకు సంబంధం లేకుండా అసలు వాళ్ళు ఏం చేస్తారో వాళ్ళు ఇష్టం. డిజన్వెస్ట్మెంట్లు అసలు రేపొద్దు ఎలాంటి ఉపద్రవం వస్తుందో అసలు వాళ్ళకి అనవసరం అండి. తీసుకెళ్ళి ప్రజల దగ్గర నుంచి పన్నుల రూపంలో కలెక్ట్ చేసిందంతా తీసుకెళ్ళి కార్పొరేట్ సంస్థలకి రాయితీల కింద మీరు ప్రకటించి వాళ్ళ బ్యాంకు రుణాలు ఎగవేస్తుంటే వాళ్ళకి సపోర్ట్ చేస్తా. అంటే మీరు రూపాయి పోగొట్టి కష్టపడి వీళ్ళు చెమట రక్తాన్ని వాళ్ళకి డైరెక్ట్గా స్ట్రాయిస్ ఇచ్చేస్తున్నారు తాగేమని. పైగా ఈ దేశ సంపదని మొత్తం ఒక రాష్ట్రం వైపు ప్రవహింపజేస్తారు, డైరెక్ట్గా కాలువలు తవ్వేశారు. ఈ దేశంలో సంపద అంతా కూడా అటువైపే ప్రవహిస్తూ ఉంటుంది. అక్కడ కూడా ఇద్దరినే మీరు చూసుకుంటూ ఉంటారు, ఎల్ఐసిని నాశనం చేస్తారు, బిఎస్ఎన్ఎల్ నాశనం చేసేస్తారు, చక్కగా నడుస్తున్న సంస్థలని ఇక మిగిలింది ఏంటంటే మిలిటరీని కూడా హ్యాండ్ ఓవర్ చేసేస్తారేమని డౌట్గా ఉంది నాకు. ఏంటండి ఎవరో బయట ప్రైవేట్ వ్యక్తులకి వాళ్ళని ఆర్మీ చేయమని ఎంత దుర్మార్గం చేస్తున్నప్పుడు ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వాల దగ్గరకు వస్తే వీళ్ళిద్దరం మిగతా రాష్ట్రాల గురించి మనకు అనవసరం, వీళ్ళ గురించి మాట్లాడుకుంటాం. మనం ఉభయ తెలుగు రాష్ట్రాల గురించి, 2 తెలుగు రాష్ట్రాల గురించి మాట్లాడుకుంటే కేసీఆర్ గారు గట్టిగా తీవ్రంగా వ్యతిరేకించాడు, దానికి నా మద్దతు ఉందో నేను ఆయన సపోర్ట్ చేస్తాను. ఎందుకంటే ఒక యాంగిల్లో అలాగ ప్రశ్నించి కూడా ఎవరు కనపట్టలేదు, అది ఉత్తునే ప్రశ్నిస్తున్నాడా లేకపోతే లోపల భయం ఉండి పైకి మేకపోతు గంభీరి నటిస్తున్నాడా లేకపోతే లోపల స్నేహం ఉంది ఇది కపటమా, ఇవన్నీ అనవసరం అండి. మొత్తానికి అయితే మాట్లాడాడు కదా. ఇక్కడ చిన్న డౌట్ ఏంటంటే ఇక్కడ బండి సంజయ్ గారిని అరవింద్ని మాట్లాడతాడు కానీ సాక్షాత్తు దేశ ప్రధాని అమిత్ షా గారు ఈ అనర్థాలకు అన్నిటికి మూలమైన వాళ్ళ గురించి మాట్లాడలేదు. గంగానదిలో శవాల గురించి ఆయన కూడా తీవ్రంగా విమర్శించారు. ఈడీ అటాక్స్ గురించి అదేనండి, ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ఎవరన్నా మాట్లాడితే ఈడీ అటాక్స్ ఉంటాయి, సిబిఐ ఉంటుంది, ఇవన్నీ మాట్లాడుతున్నారు. ఇప్పుడు మేమేం తప్పు చేయలేదు, మేము దొంగతనం చేయలేదు కూడా డేర్గా డెలిబరేట్గా చెప్పాడు. అందుకనే కదా ఆ విషయంలో మనం ఆయన మెచ్చుకోవచ్చు. ఇక మన విచిత్రంగా ఈ 2 రాష్ట్రాల అధినేతలు, ఈ 2 రాష్ట్రాలు సయామీ కవలలండి. అంటే శరీరం ఒకటే, ఆత్మలు రెండు మెదళ్ళు ఉంటాయి, అలాగుంటుంది సయామీ కవలలు అంటారు. అలాంటిది మన 2 రాష్ట్రాలు కలిసి ఉన్నాయి, ఇడిపోయినా కానీ మనం కలిసి ఉంటాం. మన అందరిదే భావోద్వేగాలు ఒకలాగా ఉంటాయి. కేసీఆర్ గారు ధిక్కార స్వరం వినిపించగానే అక్కడ ఆంధ్రలో కూడా ధిక్కార స్వరం వినిపిస్తున్నారు. ఇది విచిత్రంగా ఉంది. ఎందుకంటే ప్రత్యేక హోదా గురించి మాట్లాడాయినా, పోలవరం ఆర్ఆర్ ప్యాకేజీ గురించి మాట్లాడాయినా, వెనకబడిన జిల్లాల నిధుల గురించి మాట్లాడరు, ఏంటండి కడప స్టీల్ ప్లాంట్ మాట్లాడరు, రామాయపట్నం పోర్టు గురించి మాట్లాడరు, విశాఖ రైల్వే జోన్ గురించి మాట్లాడరు, ఏమీ మాట్లాడరు. పెట్రోల్ ధరలు తగ్గించమంటే మాత్రం వాళ్ళ మీద విరుచుకుపడుతున్నారు. అక్కడ బీజేపీ వాళ్ళు కూడా ఇది ఆటలాట్టుకోండి అంటారు చూడండి, అలాగా ఒక పువ్వు వేస్తారు వాళ్ళ మీద, ఒక రాయి వేస్తారు వాళ్ళు. ఏదంటే జీవీఎల్ కానీ
ఇదివరకు గత ప్రభుత్వం మీద విరుచుకుపడే జీవీఎల్ ఇలాంటి వాళ్ళు ఒక్కడు మాట్లాడలేదు. వాళ్ళు ఇన్ని ఒకళ్ళు ఒకళ్ళు తిట్టుకుంటే అందరూ తిరిగి మళ్ళీ చంద్రబాబు గారిని తిడతారు. ఇక్కడ విశ్లేషకులు ఏమంటారు, కొంతమంది ప్రొఫెసర్ నాగేశ్వర లాంటి పెద్దోళ్ళు కూడా, చంద్రబాబు ఎంతసేపు జగన్మోహన్ రెడ్డిని వెళ్ళి విమర్శిస్తాడు కానీ మోడీ గారి గురించి మాట్లాడాడు ఎందుకు మాట్లాడాలండి? చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడాలి? నీకు అధికారం ఇచ్చారు కదా, చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు మాట్లాడాడు ఆయన, కనీసం ఆఖరి 2 సంవత్సరాలలో మాట్లాడాడు ఆయన. వీళ్ళు వచ్చిన రోజు నుంచి ఏం చెప్పి వచ్చారో దాని గురించి వదిలేశారు కదా మొత్తానికి, వాళ్ళు కూడా వదిలేశారు కదా. ఇక్కడ ఈయన చేస్తున్న అరాచకాలు అక్రమాలను వాళ్ళు చూడకుండా కళ్ళు మూసుకున్నారు. ఇప్పుడు ప్రాణాలు అర్పించి సాధించుకుని విశాఖ ఉక్కును కూడా వాళ్ళు దారదత్వం చేసేస్తానండి, ఈయన మాట్లాడలేదు. ఇంకా ఎవరన్నా ఎందుకు మాట్లాడతారు? ఇప్పుడు చంద్రబాబు గారు ఎందుకు మాట్లాడతారు? మీరు మాట్లాడుతున్నారా? మీరు మాట్లాడాలి కదా. మీరు కూడా ఏ రోడ్డుకాడ తాళం ఆ రోడ్డుకాడ వేస్తున్నారు కదా. ఇలాగా వాళ్ళు పచ్చి బూతులు తిట్టండి అన్న ఒక ఆయన వచ్చి ఒక మంత్రి గారు వచ్చి వాళ్ళ దగ్గర నుంచి కిక్కురు మనట్లేదు. నిజంగా కనుక ఇటు కేసీఆర్ గారు కానీ అక్కడ జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ మంత్రులు కానీ నిజమైన వైరం వాళ్ళు మాట్లాడింది నిజంగానే వాళ్ళ శత్రుత్వం ఉంటే ఈ పార్టీ వీళ్ళిద్దరూ చెక్కో పక్కన ఒకళ్ళు చెంచలగూడలోనూ ఒకళ్ళు బషీర్ అక్కడక్కడ ఉందిరండి ముషీరాబాద్లో కానీ. అంటే ఇదంతా ఒట్టిదే డ్రామా. ఎందుకంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఎజెండా ఉంది. తెలంగాణలో కేసీఆర్ గారు బీజేపీ తన ప్రత్యర్థి కావాలని కోరుకుంటున్నాడు. కారణం ఏంటంటే మతం, బీజేపీ వాళ్ళు మతం రంగు పుడిపోతారు, మత భావోద్వేగాలు రెచ్చగొడతారు, వీరికి ముస్లిం సమాజం మైనార్టీలు అండగా ఉంటారు, ఆల్రెడీ తెలంగాణ వాదం ఉంది, అలాగే తను బలపడతాడు. వాళ్ళకి హిందుత్వ ఎజెండాతో వాళ్ళు కన్సల్టేట్ చేసుకుంటారు, కాంగ్రెస్ని పక్క కరివేపాకులు తోసేస్తారు. ఇది ఈ మధ్యకాలంలో రేవంత్ రెడ్డి గారు పిసిసి అధ్యక్షుడు అయిన తర్వాత కాంగ్రెస్ ఒక్కసారే ఎగసిపడింది నా ఒక అలలాగా. వాళ్ళకి రాబోయే ఉపద్రవం కనిపిస్తుంది, ఎందుకంటే మోడీ గారు హవా తగ్గుతుంది. ఏమో గుర్రం ఎగరావచ్చు అన్నట్టుగా మనందరం చిన్న చూపు చూస్తున్న రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో దేశంలో కాంగ్రెస్ అధికారంలో రావచ్చు. ఇప్పుడు మన ప్రజాభిప్రాయం ఎలా మారుందో చెప్పలేమండి, డైనమిక్గా ఉంటుంది. ఈరోజు నిన్ను పూలు జల్లినోడు రేపు రాళ్ళు జల్లుతా రాళ్ళేస్తారు. ఆ ఉపద్రవాన్ని ఇక్కడ వరకు ఆయన తగ్గించుకోవడానికి కనీసం 10 సీట్లు కానీ కాంగ్రెస్కి వచ్చేసినాయి అనుకోండి, ఇక్కడ ఎంపీ సీట్లు వాళ్ళు బలపడిపోతారు, ఇక్కడ అంతా ఇబ్బంది పడిపోతామని చెప్పేసి వీళ్ళు కాంగ్రెస్ ఉండకూడదు పోటీలో అని వీళ్ళిద్దరూ ఒకళ్ళు గాల్లో యుద్ధం చేసేసుకుంటున్నారు. అది అలా కంటిన్యూ అవుతుంది ఛానల్ ఇంకా. ఇక మనం ఆశ్చర్యపోయే విధంగా యుద్ధం చేసుకుంటారు కానీ అటు కానీ ఇటు కానీ క్షతగాత్రులు ఉంటారు. యుద్ధం అయితే జరుగుద్ది, యుద్ధం జరుగుద్ది. అంటే ఇది మనం వీడియో గేమ్లో చూస్తాం కదా ఆ టైప్ అనమాట. ఇక ఆంధ్రదగ్గరికి వచ్చేటప్పటికి అసలు వాళ్ళు కేంద్రాన్ని నిలదీసి మాట్లాడి ఒక్కరోజన పట్టుకట్టగలరా? అసలు వాళ్ళకు ఉన్న 36 కేసులు, 16 నెలల జైలు, ఈడీ అటాచ్మెంట్లు, సిబిఐ కేసులు, ఇవి కాకుండా ఈ మధ్యకాలంలో చేస్తున్న అరాచకాల దుర్మార్గాల తాలూకు హైకోర్టు ఆదేశాలు, జీవోలు, సుప్రీంకోర్టులో రఘురామకృష్ణరాజు గారు లాంటి వాళ్ళని హింసించిన దాని మీద వీళ్ళు ఒక్కొక్కళ్ళే 10 సార్లు జైలు పెట్టేయండి. అంచేత అక్కడి నుంచి కూడా ఏమీ స్పందన లేదంటే ఇదంతా మీకు ఒట్టిదే, ఇదంతా డ్రామా అంతే, అర్థం అవ్వట్లేదండి. ఇదంతా ఏంటంటే ఇక్కడ ఇక్కడ కనీసం ఇక్కడ కేసీఆర్ గారు ఇక్కడ తెలంగాణలో బీజేపీని తన ప్రత్యర్థిగా ఎంచుకున్నాడంటే కొంచెం అర్థం ఉంది, వీళ్ళకి కొంచెం బలం ఉంది, ఈ మధ్య కొంచెం గట్టిగా మాట్లాడే నాయకులు ఉన్నారు. సంజయ్ గారు వాళ్ళు కూడా పర్లేదండి, ఇప్పటికిప్పుడు వాళ్ళు గెలవకపోయినా వాళ్ళ పార్టీ వైపుని బాగానే పనిచేస్తున్నా చేస్తున్నారు. ఇక ఆంధ్రాలో బీజేపీ నాయకులు జోకర్స్ ఉండాలి, వాళ్ళ చూస్తే నువ్వు వస్తుంది. అందులో అసలు సీసన్ ఆర్ఎస్ఎస్ భావజాలం వండి బీజేపీ 34 ఏళ్ళ నుంచి ఆరాధించి దానికోసం పనిచేసిన వాళ్ళు తెరవనకి వెళ్ళిపోయారు. రోడ్డు మీద డ్రామా ఆర్టిస్టులు వచ్చారు వాళ్ళంతానే ఏంటండి, లేదా కొత్తగా జాయిన్ అయిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళందరూ ఎటు పని చేస్తారో అందరికీ తెలిసిందే. ఏంటండి ఇక్కడ ఆంధ్రలో బీజేపీ జగన్మోహన్ రెడ్డి గారు విమర్శిస్తున్నాడంటే అత్యంత ఆశాస్పదం అండి. ఆ టార్గెట్ టీడీపీ కదా, అంటే వాళ్ళు ఒక ప్రత్యర్థిని తయారు చేసుకుంటున్నారు ఇటు టీడీపీకి పోటీ, అది జరగని పని అండి. ఇక ఇంకో వెర్షన్ ఏంటంటే ఇదంతా ఒక లైను, ఇంకో ఆలోచన ఏమో చెప్పమంటారా, నిజంగానే వీళ్ళు యుద్ధం చేస్తూ ఉండొచ్చు, మోడీ గారి పని అయిపోయింది కాబట్టి రేపు మొత్తం కాంగ్రెస్ ఏమో వస్తుందేమో
ప్రశాంత్ కిషోర్ లాంటి మోడీ గారికి వ్యతిరేకంగా ప్రతిపక్షాలు అన్నింటినీ పార్టీ ప్రాంతీయ పార్టీ లాంటి ఒక ఉద్గుచ్చుతున్నాడు. ఆ క్రమంలో మన కేసీఆర్ గారు, మన జగన్మోహన్ రెడ్డి గారు, అబ్బాయి మనం జెండా మార్చాల్సిన టైం వచ్చింది, ఇక అవసాన దశలో వస్తుంది అది, రేపు ముందు భవిష్యత్తులో వచ్చి అవసరం లేదు, వచ్చే అవకాశం లేదు, మనం ఏమన్నా వ్యవహారాన్ని మనం ఏమో ఇబ్బంది పెడతాడు దాన్ని మనకు సానుభూతిగా మార్చుకుందాం అని చెప్పేసి ఒక ఆలోచనకు వచ్చి స్కెచ్ చేసుకుని ఉండొచ్చు చెప్పిన మేధావ్ కదా కేసీఆర్ గారు కూడా కన్విన్స్ చేసి ఉండొచ్చు జగన్మోహన్ రెడ్డి గారికి. పైగా జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ సెంచలగూడలు కానీ, ఈ ముషీరాబాదులు కానీ, ఈ చల్లపల్లి కానీ రమ్మని పిలిస్తే అనుకుంటున్నాను నేను. ఆ సమయం దగ్గరికి వచ్చింది అనుకుంటున్నాను. ఆ వచ్చిన టైంకి ఇదిగో నన్ను ఈ కేంద్రం కానీ ప్రతిపక్షాలు కానీ అందరం ఒకటై నన్ను ఇబ్బంది పెడుతున్నారు, నిధులు అందుకొని అప్పులు దొరకకుండా ఇబ్బంది, ఏదో చేద్దాం అనుకుంటే చేయనివ్వట్లేదు, ప్రతిదానికి ఈ కోర్టుల ద్వారా వాటి ద్వారా మనల్ని ఇబ్బంది పెడుతున్నారు, ఇలాగా ఒక ఫ్రేమ్ చేసుకుంటున్నాడు ఆయన, ఒక స్టోరీ, ఒక పునాది బిల్డప్ చేసుకుని ఇంకా తీవ్రంగా ఇవ్వచ్చు. కేంద్రమే పోరాడి జైలుకి వెళ్ళిన యోధుడు, ఇదివరకు ఆయన ఎలాగ సోనియా గాంధీ మీద పోరాడి పోరాటంలో జైల్లో పెట్టారట, అలాగ మళ్ళీ బిల్డప్ చేసుకోవచ్చు, అది ఒక ఆలోచన. అయితే వాళ్ళ ఆలోచన కరెక్ట్ అండి, సానుభూతి పొందొచ్చు అది. సానుభూతి ఎవరికి వస్తుంది? ఒకసారి కూడా నీ పరిపాలన చూడనప్పుడు అయ్యో పాపం తండ్రి చాటు బిడ్డ ఒకసారి ఓటేద్దాం, లేకపోతే ఈసారి చంద్రబాబు వేసి మళ్ళీసారి ఇతనికి వేద్దాం అనుకునే సమయంలో, నిన్ను ఒకసారి చూద్దాం అనుకున్న సమయంలో నీ చేత నూరు కొరడా దెబ్బలు తిన్న తర్వాత ఇంక నిన్ను ఎందుకు కోరుకుంటా, నీకు ఏ సానుభూతి వస్తుంది? నువ్వు ఎన్ని పిలుపగలేసినా నీకు దండం పెడతారు, నీకు దండవరావు బాబు నువ్వు నాకు వద్దు అంటున్నారు ఇప్పుడు ఏంటండి. అంచేత ఇవన్నీ విఫల ప్రయత్నాలు అండి. వీళ్ళు ఎన్ని చేసినా కానీ తెలంగాణలో తెచ్చిన వాళ్ళకి 10 ఏళ్ళు అయిపోయింది, ఇచ్చిన వాళ్ళకి 10 ఏళ్ళు అనేటువంటిది ఎదురు చూస్తుంది. కాంగ్రెస్ చేయాల్సిన పని ఏంటంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వం బ్రహ్మాండంగా ఉంది అని అందరూ కలుపుకుని వెళ్తున్నాడు. కుర్రోడైనా సరే సీనియర్ నాయకులు వాళ్ళంతా కూడా అధికారం వచ్చిందని దెబ్బడుకొచ్చాడు పదవుల కోసం, కనీసం అధికారం వచ్చే వరకు కూడా కలిసికట్టుగా పనిచేస్తే. నిన్న ఏదో సమావేశంలో రేవంత్ రెడ్డి గారు కూడా అన్నాడు ఈ మాట, మీరందరూ ఇక్కడ ఈ సమావేశంలో అంతర్గత సమావేశంలో మీరు చూపించే పౌరుషాన్ని, ఈ తిరుగుబాటుని బీజేపీ మీద టీఆర్ఎస్ మీద చూపించండి, తర్వాత మన సంగతి మనం చూసుకుందాం అన్నాడు. చాలా మంచి మాట మాట్లాడాడు, మంచి రెస్పాన్స్ వచ్చింది ఆయన. అంటే అంతునే ఆయన పొట్టోడ గట్టోడ అంటారు అందుకని, అసలు ఆయన మామూలు చిచ్చరపూడి కంటాం అందుకని అయింది. అలాగా వీళ్ళు ఎంత గింజుకున్నా అవదండి ఇక్కడ తెలంగాణలో డిసైడ్. కేసీఆర్ గారి పరిపాలన ఏమీ వంగపెట్టలేమండి నిజంగా. నాకు ఉన్న భావన అభిప్రాయం ఏంటంటే కేసీఆర్ గారు జనరంజకంగానే పరిపాలించాడు, ఆయన వల్ల సామాన్యుడు ఎవరు ఇబ్బంది పడలేదు. ఆయన రాజకీయ ప్రత్యర్థుల్ని ఇబ్బంది పెట్టాడేమో, రాజకీయాల్లో సహజం, కానీ అభివృద్ధి నిరోధించలేదు, ప్రాజెక్టులు కట్టాడు, దేశం మెచ్చుకుని పథకాలు ప్రవేశపెట్టాడు, సంక్షేమంలో 1 24 గంటలు కరెంట్ ఇచ్చాడు. ఆయన ఏ రకంగానూ ప్రజల్ని ఇబ్బంది పెట్టలేదండి. కానీ ఇక్కడ విచిత్రం ఏంటంటే తెలంగాణ ప్రజల తాలూకా విశ్వసనీయత, విశ్వాసము, క్షమాగుణము, మంచితనము ఇవి తెలంగాణ తెచ్చారు కాబట్టి 10 ఏళ్ళు ఇచ్చావు సారు, ఇచ్చిన వాళ్ళకి ఇవ్వాలి సారు క్షమించని చెప్పేసి ఓటే హెత్తారు కాంగ్రెస్కి ఇస్తారండి. ఇది తప్పదండి. దురదృష్టం ఏంటంటే ఇంత తెలివైన కాంగ్రెస్ నాయకులు ఉన్నారు, ఒక్క నోట్లోంచి మాట రావడం నేను 6 నెలల నుంచి మాట్లాడుతున్నాను. ఇలాగా ఆ నాయకులు కూడా కొంతమంది ఫోన్ చేసి చెప్పారు, అసలు ఎవరు మాట్లాడతలేదు, బ్రహ్మాండం నాది ఇది చాలా విచిత్రంగా ఉంది నాకు. అది ఎంతసేపు రేవంత్ రెడ్డి కాళ్ళు పట్టి లాగేద్దామా, లేకపోతే అతను ఏదో కార్యక్రమం చేస్తుంటే అతనికి వ్యతిరేకంగా మాట్లాడదామని ఆలోచిస్తున్నారు తప్ప వాళ్ళకి గెలవాలని లేదనుకుంటాను. వాళ్ళు బలపడిపోయారు, వాళ్ళ పని బాగానే ఉంది, ఏ పార్టీకి వెళ్ళి ఆహ్వానిస్తారో ఇక ఆ స్థాయి అంతే వాళ్ళది. రేవంత్ రెడ్డి గారు కూడా అటువంటి వాళ్ళు కాల్తో తన్నేస్తే తను ముందుకెళ్ళిపోనండి, డెఫినెట్గా ఆయన వెనకాల ఉంది, సమాజం వెనకాల ఉంటుంది. ఆయన వెనకాల కాంగ్రెస్ పార్టీ వెనకాల ఉందండి, కాంగ్రెస్ పార్టీ వెనకాల తెలంగాణ సమాజం ఉంటుంది. ఇప్పుడు దాన్ని లీడ్ చేయగలిగినాడు, దాన్ని ఎవరైతే లీడ్ చేయగలుగుతాడో సమర్థవంతంగా, ఇప్పుడు కేసీఆర్కి వ్యతిరేకంగా ఎవరు నిలబడితే వాళ్ళు కొట్టేస్తారండి. అక్కడ పార్టీలు అనవసరం అండి. ఎవరు ఇతను గట్టిగా నిలబడగలడో, ఎవరు ఇతను ఎదిరించగలడో, ఎవరు ఇతన్ని ధీటుగా ఉండగలడో అనేటువంటి వాళ్ళకి ఓటు పడిపోద్దండి. ఇప్పుడు ఆయన నిజంగా పాపం బాగా చేసిన, ఎంత డబ్బు ఖర్చు పెట్టినా హుజూరాబాద్ పెళ్తుని చూశారు కదా ఎట్టి పరిస్థితిలోనూ
కేసీఆర్ గారి పరిస్థితి. ఇక తెలంగాణ ఆంధ్ర పరిస్థితికి వచ్చేటప్పటికి జగన్మోహన్ రెడ్డి గారు జగద్విదితం. నమస్తే శ్రీనివాసరావు గారు, మరొక కాఫీ టైం విత్ కేఎస్ఆర్ కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం. తప్పకుండా. నమస్కారం. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.